ఏ కాలేజ్? మా కాలేజ్. మా కాలేజ్ అయినా కాలేజ్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్. తిన్నావా? ఇప్పుడే. నన్ను అడగవా తిన్నావా అని? అడుగుతా. నువ్వు తిన్నావా? ఇప్పుడు కాదు, ఇంతకు ముందెందుకు అడగలేదు? ఇప్పుడు అడుగుతున్నా కదా, నేను చెప్పు నువ్వు తిన్నావా. హలో 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 మామ, వినిపిస్తుందా? హలో మామ, హ్యాపీ న్యూ ఇయర్. ఏంది, ఏ బియర్? బియర్ కాదురా, న్యూ ఇయర్, న్యూ ఇయర్. అరే నాకు ఏ బియర్ వద్దురా. అరే బియర్ కాదువే, న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. కొత్తదైనా పాతదైనా, కింగ్ ఫిషర్ అయినా మెక్డానల్డ్స్ అయినా నాకు ఏ బియర్ వద్దురా. అరే వినిపిస్తలే చెవిటోడా. ఏం సోడా? సోడా కాదురా రే, చెవిటోడా అన్నారా, చెవిటోడా. అదే నేను అడుగుతున్నా, ఏం సోడా అని. అరే హౌలే చెవిటి బాడాకౌ. వడాపావ? వడాపావు కాదురా, బాడాకౌ రా, బాడాకౌ. నువ్వంటే నాకిట్టు, నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా బాబుకి చెప్తాను సంబంధాలు చూడతాను. ఏతే బెల్లగా మాడుతున్నావు, ఇప్పుడే తెలిసిపోయింది కదా నాకు సరి కనపడదని. నాది దీని మేనేజ్ ఇలాగ చచ్చిపోయాను. ఏ గట్టిగా మాట్లాడే అంటే మరి ఇలాగే చెప్తారు. ఐ లవ్ యూ ప్రియా, నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. నీకోసం ఏమైనా చేస్తా ప్రియా. నీకు డైమండ్ రింగ్ కూడా కొన్నా ప్రియా. అవునా? ఎక్కడుంది? నువ్వు ఫోన్ చేస్తే నువ్వని చెప్పకుండా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పాను? లవ్ లో పడితే అంతేనే అబద్ధాలు చెప్పేస్తారు. లవ్ లో పడితే అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు ఎందుకు చెప్తారు చెప్పు. అసలు ఎవరా ఫోన్లో? పద్దు నానా. కుటుంబం గురించి మాట్లాడేవా లేదా? అది చెప్పే విధానమా? కుటుంబం గురించి మాట్లాడటం విధానమా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గాజులు తొడుక్కొని కూర్చున్నా అంటే ఇక్కడేనా? అది ఐ లవ్ యూ. ఏమన్నా ఇంకోసారి చెప్పు. వినిపించకపోతే ఎందుకే కొట్టావు? నేను నాతో తీసుకెళ్ళడానికి చెప్పదా? సిగ్గుందా నీకు? అవన్నీ బేబీదంతా మనం సంతోషంగా లేము. ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా. ఏం చేశారు? భోంచేశానండి. అబ్బా చంటి గారు, అంటే మీరు ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటారు అని. ఖాళీగానే ఉంటానండి. అదేంటి? మరి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తే ఖాళీగా ఉన్నట్టు ఎలా అవుతుంది చెప్పండి. బ్రదర్ ఏమండి? బ్రదర్ అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. హిస్ జాన్ మై బ్రదర్. అదేంటండి బ్రదర్ అని గట్టిగా అరిచి బాయ్ ఫ్రెండ్ అని మెల్లిగా అంటారు. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అప్పా, నీకు ఎవరైనా అమ్మాయి నచ్చింది అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనైతే అసలు ప్రపోజ్ చేయను. అదేంటి? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, మన ఫీలింగ్ ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి. అది మాటల్లో చెప్పేది కాదు, అర్థం చేసుకోవాలి. ఎలా వస్తాయి మీకు నవ్వులు ఏడుపులని? వెంట వెంటనే మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మేమే బుజ్జి కన్నా నాన్న తొక్క తోటకురాని నాన్న. ఏంటి ఏడికొత్తురం? కాలేజ్కి వెళ్తున్నామా? అప్పు కాలేజ్ సండే మీ అయ్య పెట్టినా కాలేజ్ నీకు అంటే స్పెషల్ క్లాస్ అని. నువ్వు ఉన్న క్లాసులు చదివితేనే ఇంటర్ ఎప్పుడో పాస్ అవుతుండే, ఇంకా నీ ముఖానికి స్పెషల్ క్లాస్ ఉంటుంది.
హలో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. పెట్టేనా? మీ ఇంటి టెరస్ మీదకి రా. వాట్? నో వే, ఛాన్సే లేదు. టెరస్ మీదకి వచ్చే. ఓకే, బై. ప్రేమ పుట్టాక నా కళ్ళలో దొంగ చూపేదో పురి విప్పెనే, కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. क्या ये इंट्रो था? जैसे मंत्र उच्चारण कर रहे हो डीजे. थोड़ा बिल्डअप दो बेबी, थोड़ा एलिवेशन दो, इसे कहते हैं इंट्रो. भाइयों और बहनों, प्रेजेंटिंग द मोस्ट इंटरेस्टिंग एंड एंटरटेनिंग कैरेक्टर डीजे. तंगड़ा दिन कदिन था, दिन कदिन ఎల్లారం పాడుందండలో నమ్ముకుని పాడేయాలో. ఊహలగు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కోసా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, నీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్రాజన. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతి కొసా. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారండి.